ఇప్పుడు మనం ఈ స్థితప్రజ్ఞుల లక్షణాలు నిన్న మనం కొంచెము డిస్కస్ చేసాము. దానిపైన శంకరాచార్యుల వారు ఏం చెప్పారు అన్నది కొంతవరకు తెలుసుకుందాము. అంత లోతుగా వెళ్ళటం లేదు. ఇందులో ఏంటంటే వారు ముఖ్యంగా చెప్పిన అంశాలు ఏంటి అన్నది మనం చూద్దాం. ఫస్ట్ స్థితప్రజ్ఞస్య కా భాష అని అర్జునుడు ప్రశ్న అడుగుతాడు కదా. ప్రశ్న అడుగుతున్నప్పుడు స్థితప్రజ్ఞస్య కా భాష అని అర్జునుడు ప్రశ్న అడుగుతాడు. అందులో వీరు మనకు ఒక్కొక్క పదాన్ని తీసుకుని శంకరాచార్య వారు మనకు అర్థాన్ని చెప్తారన్నమాట. స్థితప్రజ్ఞ అంటే ఏమిటంటే వారు ఏం చెప్తున్నారంటే అహం అస్మి పరం బ్రహ్మ అంటే నేనే పరబ్రహ్మ అనే భావంలో ప్రతిష్ఠితమైన వాళ్ళనే స్థితప్రజ్ఞలు అని వారు దానికి నిర్వచనం చెప్తున్నారన్నమాట. అంటే చాలా నేను ఈ శరీరం కాదు, దేహం కాదు, ఒక విధంగా చెప్పాలంటే దేహం కాదు, మనసు కాదు, నేను ఆ పరబ్రహ్మ, ఏదైతే శాశ్వతమైన సత్యం ఉందో అది నేను అనే భావంలో ప్రతిష్ఠితమైన వాళ్ళు స్థితప్రజ్ఞులు అని చెప్పి వారు ఇక్కడ డెఫినేషన్ చెప్తున్నారు. అలాగే మనం ఇంతకుముందు తెలుసుకున్నాం రెండు రకాల స్థితప్రజ్ఞులు ఉంటారని చెప్తున్నారు. మాతాజీ చాలాసేపు చెప్పారు, చెప్పగలరా ఎవరైనా? రెండు రకాల స్థితప్రజ్ఞులు ఉంటారు. కరెక్ట్ కరెక్ట్. కర్మయోగులు, తర్వాత జ్ఞానయోగులు. అంటే జ్ఞానయోగంలో నిష్ట కలవారు, అంటే వాడికి విపరీతమైన వైరాగ్యం ఉంటుంది. అంటే చాలా వరకు వాళ్ళు ఈ సత్యంలో ప్రతిష్ఠితమై ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా ఏ కర్మ చేయకుండా ఎప్పుడు నేను ఆ పరబ్రహ్మని ధ్యానం చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు జ్ఞాన నిష్టను కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే రెండవది కర్మయోగ నిష్ట, అదే చెప్తున్నారు ఇక్కడ. వీరే చెప్పిందనమాట రెండు రకాల స్థితప్రజ్ఞులు ఉంటారు. అందులో ఎవరంటే జ్ఞానయోగ నిష్టలో ప్రవృత్తి కలిగిన వారు, కర్మయోగ నిష్టలో ప్రవృత్తి కలిగిన వారు. మనలో చాలామంది ఆల్మోస్ట్ 99% కర్మయోగంలో, ఎందుకంటే ఆ స్థాయికి చేరాలంటే చాలా మనకి లక్షణాలు ఉండాలన్నటువంటి లక్షణాలు. మనం అందరం కూడా కర్మయోగం ద్వారానే వెళ్ళాలి. అంటే మనకు తెలిసినటువంటి మన యొక్క జీవితంలో మనందరికీ ఒక్కొక్క కర్మ ఉంది. నేను ఒక కుటుంబంలో జన్మించాను, నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నా యొక్క కర్మ ఉంటుంది, దాన్ని స్వధర్మం అంటారు. ఈ చాప్టర్లో వచ్చినటువంటి మొత్తం ఈ మాటలు అన్నమాట ఇవి. స్వధర్మం అంటే ఏంటంటే నాకు సహజంగానే నా యొక్క పుట్టుకతోనే నాకు కొన్ని కొన్ని బాధ్యతలు వస్తాయి, దాన్ని స్వధర్మం అంటారు. స్వధర్మం అంటే నా ఇష్టవచ్చిన చేయడం కాదు. స్వధర్మం అంటే నువ్వు నిస్వార్థంగా, నీ నుండి నిస్వార్థాన్ని ఆశిస్తుంది స్వధర్మం. ధర్మం అంటే ఎప్పుడు కూడా నువ్వు నిస్వార్థంగా ఉండాలి. అంటే నేను సపోజ్ మన ఇంట్లో ఎవరూ లేరు, తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు, నీ తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు, అప్పుడు నీ ధర్మం ఏంటన్నమాట అక్కడ వాళ్ళని చూసుకోవడం. సో ఈ విధంగా ఏంటంటే మన యొక్క పూర్వకర్మను బట్టి మనం ఒక పరిస్థితిలో మనం జన్మిస్తాము. ఆ జన్మించడాన్ని బట్టి మన యొక్క కర్మ అన్నది, స్వధర్మం అన్నది అది నిశ్చయించబడి ఉంటుంది అన్నమాట. మనకి ఎవరు వచ్చి చెప్పక్కర్లేదు స్వధర్మం అంటే. ఆ కాన్సెప్ట్ ఇక్కడ గీతలో చాలా చక్కగా వస్తుంది అన్నమాట, ఆ స్వధర్మం. సో ఈ మనం ఏంటన్నమాట, మనకి ఏదైతే మనం చేయాలో జీవితంలో అటువంటి కర్మను మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఫలితాన్ని ఆశించకుండా. అది కర్మయోగ నిష్ట అంటే. ఇవి రెండు చెప్తున్నారు. ఇంకొక విషయం ఇక్కడ శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆధ్యాత్మిక ఆదర్శంలో మనకు ఇలా ఉండాలి. ఇప్పుడు మన స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పుకున్నాం, సుఖదుఖాల్లో సమానంగా ఉండాలి, కోరికలన్నీ మొత్తానికి ఏ కోరికలు లేకుండా ఉండాలి, ఇవన్నీ మనకి ఏం చెప్తున్నారు, కొన్ని లక్షణాలు. అంటే మనం లక్ష్యాన్ని సాధించిన తరువాత ఉండవలసిన లక్షణాలు చెప్తున్నారు. ఆధ్యాత్మిక విద్యలో ఆ లక్షణాలే మనం చేయవలసిన సాధన కూడా అది చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే అధ్యాత్మ శాస్త్రే కృతార్థ లక్షణాన్ని యాని తాని ఏవ సాధనాన్ని, అవే సాధనాలు అవే లక్షణాలు. ఎందుకని? యత్న సాధ్యత్వాత్, అవి మనం ప్రయత్నించి మనం పొందగలిగే లక్షణాలు కాబట్టి సాధనలో కూడా అవే వస్తాయన్నమాట. యాని యత్న సాధ్యాని సాధనాన్ని లక్షణాన్ని చ భవంతి తాని, శంకరాచార్యులు వారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటి, కోరికలు లేని వాళ్ళు స్థితప్రజ్ఞులు అన్నారనుకోండి, అంటే మన సాధన ఏమై ఉండాలి, కోరికలు లేకుండా ఉండాలి. అలాగే సుఖదుఖే సమయకృత్వ, సుఖదుఖాలను సమానంగా చూసేవాళ్ళు స్థితప్రజ్ఞులు. అంటే మనం ఎలా ఉండాలి, సుఖంలో దుఃఖంలో సమానంగా ఉండడానికి ప్రయత్నించాలి.
సో అది ఆ పాయింట్ని మనకు చెప్తున్నారు. అంటే ఇవి మనకు చెప్తున్నారు అంటే స్థితప్రజ్ఞ లక్షణాల్లో మనం ఎలా ఉండాలి అనేది మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుందన్నమాట. తర్వాత ఈ ప్రశ్న ఇది అయిపోయిన తర్వాత, తర్వాత ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మనియవ ఆత్మనాతుష్ట, ఆ శ్లోకం ఉంది కదా, ఈ మొత్తం అన్నీ కూడా నీ అన్ని కోరికల్ని కూడా త్యజించాలని చెప్తున్నారు. మరి అన్ని కోరికలు అసలు కోరికే లేకపోతే ఇంకా మనకు అసలు జీవించడానికి ఆధారం ఏంటి? ఒక సంతృప్తి కలగడానికి ఆధారం, సంతృప్తి ఉండాలి కదా జీవితంలో, ఒక ఆనందం నువ్వు సంపూర్ణంగా ఉన్నావు అంటేనే నీకు కోరికలు ఏమి కలగకుండా ఉంటాయి. అసలు కోరికలు ఏమీ లేకపోతే నీ యొక్క సంతోషానికి ఇంకా కారణం ఏముండదు కదా. ఇంకా అటువంటి వాళ్ళు ఏంటంటే శరీరం ఉంటుంది, ఎందుకంటే మన ప్రారంభ కర్మ చేత శరీరం ఉండాలి. అప్పుడు అప్పుడు ఏ కోరికలు లేకపోతే, ఏ ఆనందమో లేకపోతే వాళ్ళు పిచ్చివాళ్ళలాగా తాగుబోతుల్లాగా అంటే ఒక ఇంకేముండదు వాళ్ళకి, అలా ఉండాలేమో కదా అని శంకరాచార్యులు వారు ఆయనే ఒక అబ్జెక్షన్ని చెప్తున్నారు. దానికి మళ్ళీ ఆయనే ఆన్సర్ చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే అలా ఏం కాదు, వాళ్ళకి ఏం సంతోషం లేక కాదు కోరికలను వదిలేస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ లోపల భగవద్ దర్శనాన్ని పొంది ఉన్నారు, ఆనందంలో వాళ్ళు తన్మయత్వంతో ఉన్నారు, వాళ్ళు ఆనందం లేక కాదు కోరికలను వదిలేశారు, వాళ్ళు ఆల్రెడీ ఆనందంతో ఉన్నారు అందువల్ల కోరికల్ని వదిలేశారు అది ఇక్కడ దీనికి ఆయన చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో దుఃఖేషు అనుద్విగ్నమనాహ అంటే దుఃఖాలలో మనం యాజిటేట్ అవ్వకుండా ఉండాలి. దుఃఖాలంటే ఇక్కడ ఆయన చెప్తున్నారు ఏంటంటే మూడు రకాల దుఃఖాలు ఉన్నాయి. ఏం దుఃఖాలు ఉన్నాయి? ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక అనే మూడు రకాల దుఃఖాలు ప్రతి మనిషికి ఉంటాయి. ఈ మూడు దుఃఖం, మీకు ఎన్ని రకాల దుఃఖాలు చూసుకున్నా సరే ఈ మూడు రకాల్లోకే వస్తాయి. మొట్టమొదటిది ఏంటనమాట, ఆదిదైవిక అంటే ప్రకృతి విపరీతాల వల్ల వచ్చే మనకు వచ్చే దుఃఖాలు, అంటే వరదలు వానలు వీటి వల్ల వచ్చే దుఃఖాలు, వాటిని మనం ఏం చేయలేం, మన చేతుల్లో లేదు. తర్వాత ఆది భౌతిక అంటే ఈ ప్రపంచం వల్ల వచ్చే దుఃఖాలు, అంటే ఇతర మనుషుల వల్ల కావచ్చు, కీటకాల వల్ల కావచ్చు, క్రిముల వల్ల కావచ్చు, ఈ భౌతిక ప్రపంచం ద్వారా మనకు వచ్చే కష్టాలు జీవులు అనమాట, వాటి ద్వారా వచ్చే కష్టాలు రెండవ రకం. మూడవ రకం కష్టాలు ఆధ్యాత్మిక, నా వల్ల నాకు వచ్చే కష్టాలు ఎక్కువ, మన వల్ల మనకు వచ్చే కష్టాలే ఎక్కువ, వాటిని మాత్రమే మనం తీర్చుకోగలం, మన చేతుల్లో ఉంది, మొత్తం మేనేజ్ చేసుకోగలం మనం. మిగిలిన రెండు కూడా కొంతవరకు మేనేజ్ చేయలేం తప్ప పూర్తిగా మేనేజ్ చేయలేము ఎంత ప్రయత్నించినా సరే. సో ఆధ్యాత్మిక ఈ దుఃఖాలు ఏంటనమాట, అన్ని రకాల దుఃఖాల్లో కూడా మనం సమతుల్యతతో ఉండాలి, యాజిటేట్ అవ్వకూడదు. అటు పక్క మనకు ఏదైనా అయ్యింది, మనకు మొన్న కరోనా వచ్చింది, వచ్చినప్పుడు ఎంత నష్టం ఎంత దుఃఖం చెప్పండి. అంటే ఎటువంటి దుఃఖం ఉన్నా సరే నేను బాధపడకూడదు అని నేను మనసులో నేను తలుచుకుంటూ ఉన్నాననుకోండి, నిజంగా దుఃఖం వచ్చినప్పుడు అది పనిచేస్తుంది. నేను స్టడీగా ఉండాలి, దుఃఖం వచ్చినప్పుడు కొట్టుకుపోవడం కాదు కదా, జీవితంలో ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయి, అందువల్ల అది. తరువాత సుఖేషు విగత స్పృహ అన్నది శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, సుఖం అంటే ఎలాగా ఉండకూడదనమాట, ఒక అగ్నిలో ఆజ్యం పోసామనుకోండి, అగ్నిలో ఒక కట్టెలు కానీ ఆల్రెడీ మండుతూ ఉంది అది, అందులో ఒక కట్టెను కానీ లేకపోతే నెయ్యిని కానీ పోసామనుకోండి ఏమవుతుంది? మనం కూడా ఆనందం అనమాట ఎలా ఉండాలి, మనం ఆనందంగా ఉన్నాం లోపల, కానీ ఏదో బయట నుంచి ఏదో సుఖం కలిగిందని చెప్పి ఇంకా పొంగిపోవడం, ఇంకా నిలబడి డాన్స్ వేయడం ఇది కాదు, అలా కాదనమాట. ఎలా ఉండాలన్నమాట, డిటాచ్డ్ అనమాట, వచ్చింది వాట్ ఈస్ దే అని ఒక డిటాచ్డ్గా ఉండాలి. వచ్చిందని అలా పొంగిపోయి హాహా అని చెప్పేసి లేకపోతే కుంగిపోవడం అది వెరీ 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 బేస్ లైఫ్ అనమాట. స్టడీనెస్ అన్నది మనకి జీవితంలో ఉండాలి, ఇక్కడ రెండు కూడా ఆయన నిర్వచించారు. తర్వాత శ్లోకంలో ఎస్సర్వత్రానభిస్నేహ, ఇక్కడ అన్ని సందర్భాలలో కూడా ఎప్పుడు కూడా మనకు శుభాశుభాలు కలిగితే, మనకు శుభం కలిగితే ఆనందించడం, మంచి కలిగితే చెడు కలిగితే దుఃఖపడిపోవడం ఉండకూడదు, అదే మాటను చెప్తున్నారు. కానీ సర్వత్రా అనే పదాన్ని వాడారు. ఆ సర్వత్రా అన్నది శంకరాచార్యులు అని ఏం చెప్తున్నారంటే దేహ జీవితాదిష్వపి, అంటే ప్రతిదీ జీవితంలో దేహానికి ఏం కలిగినా నువ్వు దేహానికి బాగా సుఖం కలిగింది ఆనందం పట్టుకోకూడదు, దేహానికి కష్టం కలిగింది ప్రతి విషయంలో అనమాట. అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నారు ఇక్కడ. సర్వత్ర అంటే మొత్తం జీవితంలో, నీ జీవితంలో, నీ దేహానికి సంబంధించి దేనికి సంబంధించి కూడా నువ్వు రెండింటిలో స్థిరంగా ఉండాలి అని చెప్తున్నారు. తరువాత మన తాబేలు శ్లోకం ఇది, యదా సంహరతే ఛాయం కూర్మోంగానివ సర్వశ. ఇందులో ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు, ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నాము తాబేలు ఒక చిన్న ప్రమాదం రాగానే అన్నింటినీ లోపలికి చేసుకుంటుంది, మనం కూడా వెంటనే మన యొక్క ఇంద్రియాలను, మనస్సు కూడా ఒక ఇంద్రియం,
కేవలం ఇంద్రియాలను అనుకోవద్దు, నేను అది అక్కడ ఏదో ఉంది నేను కళ్ళు మూసుకున్నాను అయిపోయింది అనుకోవద్దు. మనస్సును కూడా నియంత్రించుకోవాలి. మనకు రకరకాలుగా రియాక్ట్ అవుతుంది మనసు, ఆ రియాక్ట్ అవ్వకూడదు నెక్స్ట్ టైం. సో ఏదైనా అక్కడ ఉంది, ఇప్పుడు నేను రియాక్ట్ అయితే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు, కానీ మళ్ళీ రియాక్ట్ అవుతూ ఉంటాను. సో ఇలా 10 సార్లు అనుకుంటే 11వసారి మనం కొంచెం దాన్ని సాధించవచ్చు అనమాట. ఈ విధంగా ఏంటంటే ఆ తాబేలులాగా మనం ఎక్కడైతే ప్రమాదం ఉందో, దీని నుంచి ప్రమాదం నేను ఇలా ప్రవర్తిస్తే అని చెప్పి అనుకున్నామో, వెంటనే లోపలికి మన యొక్క ఇంద్రియాలను మనస్సును ఉపసంహరించుకోవాలి. తర్వాత ఈ విధంగా అనుకున్నాం మొన్న, నేను అనుకున్నాను కదా మనం భోజనం చేయకపోయినా ఉపవాసం ఉన్నాం, కానీ ఎదురుగా అన్నీ ఉన్నాయి, పైకేం తింటలేదు కానీ లోపల రసం ఉంది, టేస్ట్ ఉందని. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు తెలుసా, ఆయన ఏం చెప్తున్నారంటే, సపోజ్ ఒక రోగి ఉన్నాడు, రోగి కూడా ఏమి తిండు, జ్వరం వచ్చిందనుకోండి ఏమి తిండు, తినకపోతే అతని లోపల అతను నిజంగానే ఇంద్రియాలు నిగ్రహించుకున్నట్లా అని రోగి ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఆయన. అంటే కాదు, ఎప్పుడు అది నిగ్రహిస్తారు కంప్లీట్గా, ఎప్పుడు మన ఇంద్రియాలు మనసు నిగ్రహిస్తాం మనం, ఎప్పుడు పరం దృష్ట్వా నివర్తత. ఇప్పుడే మాతాజీ చెప్పారు మీకు, ఎప్పుడన్నమాట లోపల విపరీతమైన ఆనందం, ఆ భగవంతుని యొక్క ఆనందాన్ని మీరు పొందినప్పుడు అప్పుడు సహజంగానే మొత్తం అన్ని లోపల ఉండే టేస్ట్ కూడా పోతుంది, ఇంట్రెస్ట్ ఉండదు. నాలుగు చూస్తారు మమ్మల్ని ఎప్పుడో, నేను శారదామఠం జాయిన్ అయ్యాను కొత్తలో, ఎవరో చూడ్డానికి వచ్చారు నన్ను, తెలిసిన వాళ్ళు పూర్వాశ్రమంలో చూడ్డానికి వచ్చి బాధపడిపోతున్నారు, నేను ఏదో కోల్పోయినట్లుగా బాధపడిపోతూ ఉంటే అదేంటి అంటే అలా కాదు, వాళ్ళు ఏడుస్తూ అడుగుతారు, నువ్వు ఒక కాఫీ తాగాలి ఉందనుకో, నీకు కాఫీ కలుపుకుని తాగలేవు కదా, నీకు అక్కడ ఫ్రీడమ్ లేదు కదా అంటే, అప్పుడు నేనైనా అయ్యో రామచంద్ర కాఫీ మీకు ఎంతో ఇదై ఉండొచ్చు కాఫీ చెప్తున్నాను అంటే, వాళ్ళకి ఆ కాఫీ సమయానికి కాఫీ తాగలేకపోతే ఏదో కోల్పోయినట్టు అలా అనమాట. మనకి ఏంటంటే ఏది మనకి ఎవరికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది జీవితంలో అది మనకు అర్థం కాదనమాట. సో మనకి ఇక్కడ ఏంటి, ఆ టేస్ట్ అన్నది ఒక్కొక్కరికి ఒక దాని మీద టేస్ట్ ఉంటుంది, అందరికీ ఒకేలా ఉండాలని లేదు. తర్వాత సో ఇందువల్ల ఏం చేయాలన్నమాట, ఈ ఇంద్రియాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలంటే ఇంద్రియాలు చాలా బలమైనవి అని చెప్తున్నారు, చెప్పారు కదా ఈయన, ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం, ఎవరికి కూడా కష్టం, ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, చాలా వరకు కంట్రోల్ చేసుకున్నారో మేధావులు, వాళ్ళకు కూడా చాలా కష్టం అని చెప్తారు. అందువల్ల ఇక్కడి నుంచి అంతా కూడా మనకు ఇంద్రియాల గురించే వస్తుంది. ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం ద్వారానే మనసు ప్రశాంతం అవుతుంది, ఇవన్నీ మనకి ఇక్కడ వస్తున్నాయి. అందువల్ల తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః, ఏ విధంగా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు, ఇవి చాలా ప్రమాదకరమైనవి కాబట్టి ఏ విధంగా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు, నాపైన మనసు పెట్టి. శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్వార్థం, ఎప్పుడు నా పైన మనసు పెడితేనే మీకు అన్నీ వస్తాయని చెప్తారు, స్వార్థం. మత్పరః అంటూ ఉంటారు. మత్పరహ అంటే చూడండి ఆయన, ఆ మత్ అంటే ఏంటది, ఆయన మత్ అంటే విశ్వ, మొత్తాన్ని విశ్వానందరికీ ఆయన ఆత్మ, విశ్వాత్మ. అందువల్ల ఆ మత్పరహ అన్న దాంట్లో చాలా అర్థం ఉందన్నమాట. అందువల్ల నాలో మీరు మనసు పెడితే కనుక మీరు ఈజీగా ఇంద్రియాలను మీరు కంట్రోల్ చేసుకోగలరు. ఎలా కంట్రోల్ చేసుకోగలరు, ఇక్కడ శంకరాచార్యులు వారు చెప్తున్నారు, అభ్యాస బలం వల్ల. అలా అభ్యాసం చేసి ప్రాక్టీస్ అండ్ వైరాగ్యం ఎంతో కొంత అంటే ప్రతిదాని మీద, అంటే ప్రపంచంలో ఉన్న విషయాలకి చాలా ఇంపార్టెన్స్ మీరు ఇచ్చేసారనుకోండి, ఎప్పటికీ మీరు భగవంతుని పొందలేరు. ఏ ఎందుకంటే భగవంతుని పైన అనురాగం రావాలి అంటే విషయాలపై కొంచెం విరాగం రావాలి, వైరాగ్యం ఉండాలి. ఎంతసేపు వాటికి అవే నాకు మొత్తం జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని కనిపిస్తే భగవంతుని లభించడు, ఎప్పుడు లభించడు. సో వైరాగ్యం ఉండాలి, రెండవది ఏముండాలి, అభ్యాసం ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. సో అభ్యాస బలాత్ అనే మాటని ఇక్కడ వారు ఉపయోగించారన్నమాట. సో ఇవన్నీ కూడా అన్ని అనర్థాలకు మూలం కేవలం ఇంద్రియాలు కాబట్టి ఈ ఇంద్రియాలు ఎలా దిగజారిపోతాయి అన్నది నెక్స్ట్ 2 శ్లోకాల్లో చెప్పారు. దానిలో ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు, నేను చెప్పుకున్నాం మనం. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే శూపజాయితే, మనం ఒక విషయాన్ని చూస్తాం, చూసిన తర్వాత వాటితో అటాచ్మెంట్లో పడతాం, పడిన తర్వాత అది దాని మీద కోరిక పుడుతుంది, ఆ కోరిక పుట్టకపోతే ఏమవుతుంది, కోపం వస్తుంది, తర్వాత కోపం నుంచి ఏమొస్తుంది, మోహం వస్తుంది, మోహం నుంచి స్మృతి విభ్రమ. అక్కడ మనం నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాము, స్మృతి విభ్రమ అంటే ఏదైతే ఈ శాస్త్రాలు పెద్దవాళ్ళు చెప్పిన మంచి విషయాలు సమయాన్ని గుర్తురావు మనకి, అది స్మృతి భ్రంశ ఇది అయిన తర్వాత స్మృతి భ్రంశం వల్ల ఏమవుతుంది, బుద్ధినాశాత్. ఎందుకని, బుద్ధి లేకపోతే నాశనం అని ఎందుకన్నా చనిపోతారా, బుద్ధి లేకపోతే
బుద్ధి లేకపోతే చనిపో ప్రణశ్యతని ఎందుకంటున్నారు? మనిషిగా చనిపోతారు, మనిషిగా చనిపోతారు. బుద్ధి నాశనం, బుద్ధి లేకపోతే మనిషితో సమానం కాదు. అందువల్ల ప్రణశ్యతి అనేసారు. ఇంకా ఉన్నా లేకపోయినా ఒకటే అది. తర్వాత వీటన్నిటికీ మూలం విషయాల యొక్క ధ్యానం చేయడం. ఎంతసేపు చూసిన వాటిని, విన్న వాటిని, వాటిని మనం ధ్యానం చేయడం, అది మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ రాగద్వేష వియుక్త ఇస్తూ, అంటే ఈ ద్వంద్వాలను ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళని, అంటే విషయాల వైపు తిరిగేటటువంటి ఈ వస్తువుల పట్ల ఈ ద్వంద్వాలను ఎవరైతే వాళ్ళు అధిగమిస్తారో అటువంటి వాళ్ళు ప్రసాదం అధిగచ్చతి, ప్రసాదం అధిగచ్చతి అని చెప్పారు ఇక్కడ. ప్రసాద అంటే ఇక్కడ ఏం చెప్పారంటే శంకరాచార్యుల వారు ప్రసన్నత, ప్రసన్నత స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అన్నమాట. ఎప్పుడూ మనసులో ఒక ప్రశాంతత చెక్కు చెదరదు. ఎవరో ఎవరో కోపం ఉంటే మనకి కోపం వచ్చేస్తుంది, ఎవరో ఇదిగా ఉంటే మనం ఎప్పుడు ప్రసన్నత అనేది మనం పోగొట్టుకోకూడదు. అది ఇలాగ ప్రసాదే సర్వ దుఃఖానం. ఎందువల్ల మనం ప్రసన్నంగా ఉంటే కనుక మన దుఃఖాలు నెమ్మదిగా అన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతాయి. ఎందుకంటే, ఎందుకని మనకు ప్రసన్నంగా మనసు ఉందనుకోండి, బుద్ధి స్థిరమవుతుంది తొందరగా, తొందరగా స్థిరమవుతుంది. ప్రసన్నమైన మనసు ఉన్న వాళ్ళకి బుద్ధి వివేకం అన్నది స్థిరమవుతుంది. ఇప్పుడు స్థిర బుద్ధి గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. సో అది తర్వాత ఎవరికైతే, మనకి నేను ఒకటి చెప్పుకున్నాము, ఎవరికైతే భగవంతుని మీద మనసు లేదో వాళ్లకు బుద్ధి ఉండదు. నాస్తి బుద్ధిర యుక్తస్య నచాయుక్తస్య భావన. ఎవరికైతే భగవంతుని మీద మనసు లేదో వాళ్లకు భావన లేదు. భావన అంటే ఇక్కడ శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే ఆత్మజ్ఞాన అభినివేశ. భావన అంటే ఆత్మజ్ఞాన శ్రద్ధ లేకపోవడం, ఆత్మజ్ఞానం పైన ఇంట్రెస్ట్ లేకపోవడం. భావన అంటే ఒక భావం అంటే భగవంతుని పట్ల భావన, భగవంతుని గురించి తెలుసుకోవాలనే భావన, దాన్ని భావన. చాలా చక్కటిది ఇది. ఆత్మజ్ఞానం పైన తెలుసుకోవాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలి అనేటువంటి శ్రద్ధ, ఆ శ్రద్ధ లేకపోవడం జరుగుతుందన్నమాట. ఆ శ్రద్ధ అనేది లేకపోతే మీకు శాంతి ఉండదు. ఎంతసేపు విషయ వస్తువులపైన మీరు ఆలోచిస్తూ ఉంటే అవి ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఇంకా శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? శాంతి లేకపోతే సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మీరు ఎవరైనా ప్రశ్న అడగవచ్చు, అదేంటండి మంచి గారెలు బూరెలు మంచి వేడివేడివి తిన్నా మనకి మంచి సుఖం అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది కదా, అనిపిస్తుందా, అనిపించదా? నాకైతే అనిపిస్తుంది. మంచి ఐస్ క్రీమ్ తింటే నాకు ఎంత హాయిగా ఉంటుందో వేడివేడిగా, కరెక్ట్. ఎందుకుంటే చక్క తప్పకుండా సుఖం ఉంటుంది. ఈ సుఖం కూడా భగవంతుని సుఖమే, మన ఇంద్రియాల సుఖం కూడా భగవత్ సుఖమే, అదేం కాదు. కానీ తాత్కాలికం, తాత్కాలికం, తర్వాత దుఃఖం అందులో గర్భితమై ఉంటుంది. అది అది అనమాట తేడా. అందులో ఏంటంటే అందులో కూడా ఆనందం ఉంది కాదంటలేదు చక్కగా, కానీ వాటి వెనకాల దుఃఖాన్ని లోపల గర్భితంగా ఉంటుంది. దాని తర్వాత దుఃఖాన్ని తీసుకుని వస్తే మీరు ఈ ప్రపంచంలో ఉన్న ఏ విషయమైనా మీరు ఆలోచించండి, దుఃఖ గర్భితం అది. అందువల్ల వాటిని వద్దంటున్నాం. మనకు శాశ్వతమైన సుఖం కావాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటేనే, లేకపోతే మీరు ఇది రావాలని ఏం అవసరం లేదు. బాగానే ఉన్నామండి, మేము కొంతసేపు ఆనందం, కొంతసేపు దుఃఖం, మాకు అదే హాయిగా ఉందంటే ఆల్ ద బెస్ట్, చక్కగా మీరు అలాగే ఉండండి, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. కానీ ఎవరైతే ఎప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ ప్రయత్నం చెయ్యాలి. అది సో ఇక్కడ అశాంతస్య కుత సుఖం, అశాంతిగా ఉండేవాడికి సుఖం ఉండదు. తర్వాత ఎవరైతే ఇంద్రియాల విషయ వస్తువుల్లో ఎప్పుడు తిరుగుతూ ఉన్నాయో అటువంటి వాళ్ళ యొక్క బుద్ధి ఎలా ఉంటుంది? నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం, వాయుర్నావం ఇవాంబసి, నీటిలో ఉన్నటువంటి నావను ఒక బలవంతమైనటువంటి గాలి ఎలా తప్పుదారి పట్టిస్తుందో అదేవిధంగా ఇంద్రియాల యొక్క ప్రభావంలో ఉన్నటువంటి మనస్సు బుద్ధిని తప్పుదారి పట్టిస్తుంది. తప్పుదారి పట్టిస్తే ఏమవుతుంది? వివేకం ఉండదు. వివేకం లేకపోతే ఇంకా సర్వనాశం, మనం ఇందాక చెప్పుకున్నాం కదా. తర్వాత తర్వాత తస్మాద్యస్య మహాబాహో నిగృహీత అని సర్వశాత్. అందువల్ల మనం ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకోవాలి, చేసుకోవాలి, చేసుకోవాలి. మన స్థిరమైన బుద్ధి కావాలి అంటే అది మనకు చాలా స్థిరంగా ఆయన చెప్తున్నారన్నమాట. తరువాత శ్లోకం యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సానిషా పశ్యతో మునేహే. దీనికి శంకరాచార్యులు వారు చాలా చెప్పుకుంటూ వెళ్తారు. ఆ లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టం, కానీ దీన్ని సహజంగా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూడండి,
మామూలుగా మనకు నిశాచరులు అంటారు, రాత్రిపూట సంచరిస్తాయి కొన్ని జంతువులు, వాటిని నిశాచరులు అంటారు. అవి రాత్రి యాక్టివ్గా ఉంటాయి. అలాగే ఇక్కడ మన పగటి పూట కొన్ని, అది మామూలుగా ఏంటంటే కొంతమందికి రాత్రి అయినది, అందరికీ రాత్రి అయినది యోగులకు పగలు, యోగులకు రాత్రి అయినది అందరికీ పగలు, ఇది ఇక్కడ ఇందులో చెప్తున్నారు. అయితే దీన్ని మనం కొంచెం మనం చెప్పుకుంటూ వద్దాం. ఫస్ట్ది ఏంటంటే కొన్ని జీవులు రాత్రి యాక్టివ్గా ఉంటాయి, కొన్ని జీవులు పగలు యాక్టివ్గా ఉంటాయి. వాళ్ళనేమో వాటిని నిశాచరులు అంటారు, వీళ్ళు దివంచరులు ఏమో అంటారు, డయూర్నల్స్ అంటారు ఇంగ్లీష్లో. సరే, తర్వాత చూడండి, కొంతమంది మనలో కూడా ఇప్పుడు చాలామంది రాత్రి యాక్టివ్గా ఉంటాం, అవునా? 12 అయినా సరే పడుకోమని. ఇప్పుడు మన ఎవరు వీళ్ళు ఎవరు ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్, వీళ్ళందరూ ఇప్పుడు నిశాచరంలోకి వచ్చేసారు. రాత్రి 2 గంటలకు వాళ్ళ సెషన్స్ ఉంటాయి, అందువల్ల పగలంతా పడుకుంటూ ఉంటారు రాత్రి. వీళ్ళు జాబ్ గురించి చేస్తున్నారు, తప్పదు, అదొకటి. ఇంకా మూడో సిచ్యువేషన్లో శ్రీరామకృష్ణులు ఏం చెప్పేవారంటే, వీళ్ళందరూ సాధకులు, భగవంతుని గురించి ఆలోచించాలి అనుకుంటున్న వాళ్ళు సాధకులు. శ్రీరామకృష్ణులు ఏం చేసేవారు, పగలు పడుకోమని చెప్పేవారు వాళ్ళ శిష్యులందరినీ కూడా. పగలు పడుకోబెట్టి రాత్రి మొత్తం కూడా అసలుగా పడుకోరు, రాత్రి పడుకుంటే ఎప్పుడు మీరు భగవంతుని గురించి ఆలోచిస్తారు అని చెప్పేవారు. ఎందుకని, రాత్రి ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఆ సమయంలో మనసు తొందరగా కాన్సన్ట్రేట్ అవుతుంది. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, కేవలం అటువంటి సాధనలోనే ఉండే వాళ్ళు ఏం చేస్తారు, పగలు కొంచెం రెస్ట్ తీసుకుంటారు, తీసుకుని రాత్రి అంతా కూడా వాళ్ళు వెలుకుగా ఉంటారు. అసలు అద్భుతానంజీ మహారాజ్ అయితే ఆయన ఒకసారి చెప్పారు, నువ్వు రాత్రి ఇలా పడుకుంటే నీకు ఎప్పుడు భగవంతుని సాక్షాత్కారం చేసుకుంటావు అంటే, జీవితంలో ఆయన ఏం చేస్తారు, రాత్రి నిద్రపోయేవారు కాదు, ఇంకా పగలు పడుకునేవారు. సో వేలూరు మఠం అయిన తర్వాత స్వామీజీ ఇప్పుడు మా మఠం అలాగే కదా వచ్చింది, ఆయన వచ్చి మొత్తం అందరూ కూడా తెల్లవారుజామున అందరూ కూడా 3:30 లేవాలి అని పెట్టారు. ఈయన ఏం చేశారు, ఆ రోజు చెప్పారు కదా, ఆయన అంతా మూటా ముళ్ళే సర్దుకుని బయటికి వెళ్ళిపోతున్నారు. అదేంటి లాటు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నాయనా నువ్వు బెల్లగొట్టగానే నాకు వెంటనే ధ్యానంలో కూర్చుంటాను, బెల్లగొట్టగానే నేను భోజనానికి వస్తాను, నేను అలా ఉండలేను, నేను బయటికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండలేనని చెప్తారు. సరే వెళ్ళంటారు, స్వామీజీ చాలా స్ట్రిక్ట్గా వెళ్ళంటారు. కొంత దూరం వెళ్ళిపోగానే ఈయన చాలా బాధ అనిపించింది, ఆయన నిజమైన సాధకుడు, ఆయన చాలా బాధ అనిపించి, లాటు నువ్వురా, నీకు పర్వాలేదు, నువ్వు ఎలా కావస్తే అలాగే ఉండు, నువ్వు ఇక్కడే ఉండు అంటారు. అయితే కొన్నాళ్ళు ఉంటారు ఆయన, ఉండి నా వల్ల మిగిలిన అందరూ చాలామంది జాయిన్ అవుతారు కొత్త వాళ్ళు, నన్ను చూసి వాళ్ళందరూ నేర్చుకుంటే, వాళ్ళ రాత్రి ఆయన సాధన చేయడం ఎవరో చూడరు కదా, చూడరు. ఆయన పగలంతా నిద్రపోతున్నారనేది చూస్తారు, చూసి ఏం చేస్తారు, కొత్తగా వచ్చిన వాళ్ళంతా కూడా మనం కూడా నిద్రపోవచ్చు, ఆయన నిద్రపోతున్నారు కదా అనుకుంటారు. అందుకని ఆయన ఏమంటారండి, ఈ సంఘ నియమాలకి నేను వ్యతిరేకంగా ఉండడం, నేను ఇక్కడ ఉండను అని చెప్పి గంగానది ఒడ్డులు నివసిస్తారు ఆయన. మహాసాధకులు ఆయన, ఇప్పుడు మీరు విన్నారు కదా మాతాజీ చెప్పారు. సో ఈ విధంగా ఏంటంటే, కొంతమంది సాధకులు రాత్రి అంతా కూడా సాధన చేస్తారు, అటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న విషయం మాత్రం దేని గురించి చెప్తున్నారంటే, ఎవరికైతే పరమార్థ తత్వం, భగవంతుని యొక్క తత్వం అర్థమవుతుందో, వాళ్ళకి ఈ ప్రపంచం అంతా కూడా చీకట్లాగా కనిపిస్తుంది. ఎవరు ఎంతసేపు మనం ఇంద్రియాల యొక్క విషయాల్లో తిరుగుతూ ఉంటామో, వాళ్ళకి పరమార్థ తత్వం చీకట్లాగా అనిపిస్తుంది. ఇది ఇక్కడ చెప్పేది. చూడండి, మనం అందరూ అంత ఆత్మ 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 ఉన్నాయని, అర్థమైంది ఆత్మ గురించి, అర్థమైంది ఎవరికైనా ఆత్మ గురించి? అదనమాట, నిజంగా అనుభూతి లేకుండా మీకు ఆత్మ అన్నది, ఎందుకంటే ఆత్మ అన్నది సబ్జెక్ట్, సబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్. మీ కళ్ళను మీరు ఎప్పుడైనా మీ కళ్ళతో చూసుకోగలరా, ఫోటోల్లో కాదు, మీ కళ్ళు కళ్ళను ఎప్పుడైనా చూడగలవా? అలాగే ఆత్మ అంటే ఏంటని అసలు ఆ ప్రశ్నే అడగకూడదు. అది రమణ మహర్షి గారు అనేవారు అనమాట. ఆత్మ అంటే ఏంటంటే, ఆయన ఏమనేవారంటే, ఎవరు ఆ ప్రశ్నను అడుగుతారో వెనక కనుక్కో, ఎవరు ఆ ప్రశ్నను వేస్తున్నారు అది కనుక్కో. అంటే నీ మూలాల్లోకి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ అహం అనేది, ఈ నేను అనే భావం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళితే నీకు అర్థమవుతుంది. అక్కడ ఆత్మ అంటే తెలుసుకునే వస్తువు కాదు కాదు కాదు, మొత్తం మన ఉపనిషత్తులన్నీ అదే చెప్తున్నాయి. దేని ద్వారా అయితే కళ్ళు చూస్తున్నాయో అదే ఆత్మ, దేని ద్వారా అయితే చెవులు వింటున్నాయో అదే ఆత్మ, దేని ద్వారా మనసు పనిచేస్తుందో అదే ఆత్మ. ఆత్మను ఎప్పటికీ తెలుసుకోలేవు. ఆత్మ నువ్వు ఆత్మగా మారగలవు నెమ్మదిగా, నీకున్న తొడుగులన్నీ బయటకు వదిలేసి తీసేసి, నేను అమ్మాయిని తొడుగు వదిలేయాలి, నేను పలానా బ్రాహ్మణుణ్ణి ఆ తొడుగు వదిలేయాలి, ఇవన్నీ కూడా మనకున్న తొడుగులు. అహం అన్నది ఆత్మ, అహంకారం మనకు వచ్చి చేరిన ఇవన్నీ కూడా అహంకారాలు,
నేను ఇది, నేను అది, నేను నలుపు, నేను తెలుగు, నేను పొడుగు, నేను పొట్టి, ఇవి ఇలాంటివన్నీ కూడా మనం అన్నీ ఆపాదించుకుని దేహానికి సంబంధించిన లక్షణాలని ఆత్మ పైన ఆపాదిస్తున్నాము. ఇది మనం కొంచెం డీప్గా ఆలోచిస్తే కనీసం అర్థమవుతుంది. ఆ మధ్య నేను 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 అన్నది ఎప్పుడు ఉంది? నేను వెళ్ళాను, నేను వచ్చాను, నేను తిన్నాను, నేను కూర్చున్నాను, ఈ పక్కన వెర్బలని తీసి పడేది తీసేసేది ఒక్కటే ఉంచుకుంటే అదే ఆత్మ, అదే ఆత్మ, అది అన్నమాట. ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆ నేను అన్నది ఎప్పుడు కూడా, అది ఎప్పుడు అహం అహం ఇది సర్వక్షణ్ లోపల నుంచి అన్ని అవస్థల్లోనూ ఉంది, అన్ని పరిస్థితుల్లోనూ అది ఉంది. అది లేకపోతే మీరు లేరు, అసలు మీ అస్తిత్వమే లేదు. మీ అస్తిత్వం అన్నమాట అది, అది మౌలికమైన అస్తిత్వం. అది అది ఎప్పుడు లోపల మీకు ఎవరైనా చెప్పాలా నువ్వు ఉన్నావు అంటే మీకు ఎవరైనా చెప్పాలను నేను ఉన్నానని ఎవరైనా అడుగుతారా? మీరు ఇక్కడ ఉన్నారని మీ అందరికీ తెలుసు కదా. ఆ ఉనికి ఏదైతే ఉందో అది అన్నమాట. దానికి మనం ఏం చేస్తామంటే చిలవలు పలవలు పలవలు చిలవలు అల్లి మనం దానితో బాధపడుతూ ఉంటాం. సో అది ఇప్పుడు గొప్పవాళ్ళందరూ చెప్పేది ఏంటంటే దానిలో మీరు ఎస్టాబ్లిష్ అవ్వాలి. దాన్ని చేయాలంటే మనసు స్థిరం అవ్వాలి ఫస్ట్. అందులో ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే మన మనసు అందులో స్థిరం అవ్వాలి. లేకపోతే ఆ స్థిరం కాకపోతే మీకు అర్థం కాదు ఎవరికి కూడా. అందుకని ఆత్మ అంటే ఏంటని ఎప్పుడు ప్రశ్న వేయద్దు ఎవరు కూడా. మీకు ఉన్నదన్నింటినీ వదిలేస్తే అదే ఆత్మ. మీకు ఉన్నవన్నీ వదిలేయాలి, మమకారం, అహంకారం, గర్వం, ఇవన్నీ వదిలేయండి. వస్తువులు ఫస్ట్, వస్తువులను వదిలేయండి. మానసికంగా వస్తువులను వదలండి చూద్దాం. మీ కారు నాది కాదు నాది కాదు అనుకుంటూ ఉండండి ఫస్ట్. ఎందుకంటే మమకారం ఫస్ట్ వదలాలి, తర్వాత అహంకారం పోతుంది. మమకారం అంటే నాది నాది, ప్రతిదీ నాది 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 నాది. మెంటల్గా మీరు అన్ని వదిలేసి పక్కన కూర్చోమని ఎవరు చెప్పట్లేదు. మానసికంగా నేను ఇది లేకుండా నేను ఉండగలనా అన్నది ఆలోచించుకొని ఆలోచించుకొని అవన్నీ వదలకపోతే ఎక్కడ ఆత్మాత్మ అనుకుంటే ఎక్కడి నుంచి రాదు. సో ఈ విధంగా ఏంటంటే నిర్మమహ నిరహంకార అనేది మనకి చివరి వర్డ్ అనమాట. అవి వచ్చినప్పుడే మనం ఆత్మతత్వంలో ప్రతిష్ఠితం అవుతాం. ఆల్రెడీ మన ఆత్మ దానికి అన్ని తగిలించుకున్నా తగిలించుకుని పక్కన వదిలేస్తే మనం అప్పుడు మీకే అర్థం. తప్ప ప్రశ్నే అడగరు ఎవరు కూడా. శ్రీరామకృష్ణులు ఏం చెప్పేవారంటే ఆత్మతత్వం చూపించే చాలా చక్కటి ఉదాహరణ. ఒక అతను రాజుగారిని చూడాలనుకున్నాడు, మీ అందరికీ తెలుసా ఎగ్జాంపుల్. రాజుగారిని చూడాలనుకున్నాడు, ఎప్పుడు చూడలేదు రాజుని. ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు ఆయన. వస్తే నాకు రాజుని చూపిస్తా అంటే అలాగే రా తీసుకొని తీసుకెళ్ళాడు ఒక ఆయన. తీసుకెళ్తూ ఉంటే మొదటి తలుపు తీశారు, అక్కడ అందరూ సైనికులు చాలా, ఎప్పుడూ చూడలేదు కోపం, అలంకారాలు చూడలేదు, బంగారం చూడలేదు, చాలా పేదవాడు. చూసి చాలా రంగరంగ వైభోగంగా కనిపిస్తున్నారు సైనికులు. వీళ్ళైనా ఈయన రాజుగారు అని అడిగాడు. సేనాధిపతి నుంచొని ఉన్నాడు అక్కడ. అంటే అబ్బే కాదు కాదు ఇంకా ముందుకు రండు. తర్వాత రెండో తలుపు తీశారు, లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేటప్పటికి మంత్రి గారు, ఆయన ఇంకా మంచి ముత్యాల హారాలు అవన్నీ వేసుకొని అన్ని తలపాగాలు పెట్టుకుని ఉన్నారు. చూడగానే కళ్ళు జిగేయమన్నాయి అని ఈయననా రాజుగారు అన్నాడు. అబ్బే అబ్బే ఇంకా లోపలికి. తర్వాత ఇంకా ముందుకెళ్ళారు. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇంకా ఎవరున్నారు, సామంతరాజులు కూర్చొని ఉన్నారు. తర్వాత సామంతరాజులు కూడా ఇంకొంచెం, వాళ్ళ దర్పం అంతా కూడా ఇంకా టీవీగా కూర్చొని ఉన్నారు. అలా అలా వెళ్తున్నారు. వచ్చే కొద్ది వీళ్ళైనా రాజుగారు, ఈయననా రాజుగారు అంటున్నాడు. కాదు కాదని తీసుకెళ్తారు. తర్వాత చివరి తలుపు తీశారు, అక్కడ సింహాసనం పైన చాలా ఎత్తులో కూర్చొని ఉన్నారు. ఇంకా అతను అడగలేదు ఇతను రాజుగారా అని చెప్పేసి అర్థమైపోయింది. అంటే ఆ వైభవం ఎలా ఉంటుందంటే ఇంక అడిగే అసలు ప్రశ్న రాదు అక్కడ. ఒక్కసారి ఆత్మతత్వంలో ప్రతిష్ఠితమైతే ప్రశ్న రాదు, గుర్తుపెట్టుకోండి. ప్రశ్న రాదు, ప్రశ్నలు వస్తున్నాయంటే మనం ఇంకా చాలా దూరంలో ఉన్నాం అన్నమాట. అంటే అటువంటి వైభవం ఉంటుంది అక్కడ. ఒక్కసారి చూస్తే ఇంక అసలే ఇంకా అంతే, ఇంకా అన్నీ కలిగినట్లే అన్నమాట. సో ఆ విధంగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్కదాన్ని వదులుకుంటూ వదులుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఇంకా విపరీతమైన ఆనందం, ఇంకా మనసు హెచ్చుతగ్గులు ఉండదు అనమాట. ఒకే దానిపైన స్థిరంగా ఉంటుంది. ఆ పరిస్థితి ఎప్పుడు వచ్చిందో అప్పుడు నువ్వు భగవత్ సాక్షాత్కారం కలిగినట్లు. ప్రతి చిన్నదానికి ఏదో కళ్ళు మూసుకోగానే రామకృష్ణ వారు జస్ట్ ఒకసారి కనిపించి నాకు అంతా అయిపోయింది అనుకోవద్దు. నేను మనకు మానసికంగా మనసు స్థిరం అవుతుంది, మనలో ద్వేషం రాగం అన్నీ పోతాయి, విపరీతమైన ఆనందం కలుగుతుంది. ఆనందం ఒక స్వామీజీని మేము అడిగాము, ఆయన ఆత్మసాక్షి చాలామంది ఉన్న రామకృష్ణ విషయంలో ఎవరు పైకి చెప్పరు. అటువంటి స్వామీజీని ఒకసారి మేము, మీరు ఆత్మసాక్షాత్కారం పొందారని అందరూ అంటూ ఉన్నారు, ఒకసారి మాకు అనుభూతి ఎలా ఉంటుందో చెప్తారా అని అడిగితే ఆయన ఏమన్నారంటే మాట్లాడలేదు. కొంతసేపు అలా ఉంచి మాట్లాడకుండా చివరికి అన్నారంట, ఒక 5 నిమిషాల తర్వాత, మనసులో నుండి ఆనందం గర 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 పైకి లేస్తూ ఉంటుంది. ఆ బెంగాలీలో భాష ఉంది, అది ఎంత చక్కటి భాష. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మీరందరూ బుద్ధిమంతులు కదా అర్థం చేసుకోండి. అదే అంటే ఆనందం ఉప్పొంగుతూ ఉంటుంది అసలు బయట. ఇంకొకటి, మనుషులు ఎవరు దగ్గరకు వస్తే చాలు వాళ్ళ మీద
వాళ్ళ యొక్క మంచి గుణాలే కనిపిస్తాయి. వాళ్ళలో ఎంత చెడున్నా సరే చెడు అసలు కనిపించదు. కేవలం నీ ముందు ఎవరైనా వస్తే వాళ్ళలో మంచి గుణాలే కనిపిస్తాయి. అందరి మీద ప్రేమ, అందరినీ ప్రేమించాలనే కలుగుతుంది. సో ఇది ఆత్మ సాక్షాత్కారానికి ఇది చిహ్నం అన్నమాట. మనం భక్తుల్లో 10 మంది కలిసి ఉండలేము. మనం మీరే కదా భక్తులైన సన్యాసులు, మేము కూడా చెప్తున్నాము. 10 మంది మనం కలిసి ఉండట్లేదంటే మనం చాలా దూరంగా ఉన్నాం భగవంతుడికి. ఇది ఒక్కటే అనమాట. నలుగురు మనం కలిసి చాలా మనస్పర్ధలు వస్తాయి, కానీ మనలో ఇన్ని గ్రూప్స్ ఉండకూడదు. గ్రూప్స్ ఉన్నాయి అంటే మీలో లేదు. భగవంతుడు దగ్గరగా ఉన్నాం, మేము భక్తులకు దూరంగా ఉన్నామంటే అవ్వదు అసలు ఇప్పుడు. సో అందరికీ, ప్రకృతికి, భక్తులకి, అందరికీ మనం దగ్గర అవ్వాలి. భగవంతుని దగ్గర అవుతున్నామంటే అది మనం తెలుసుకుంటే చాలు. అంతేకాని నేను ఎక్కడో ఒక భ్రాంతిలో ఉండద్దు. నేను భగవంతుడు చాలా, నేను పూజలు చేస్తాను, కొబ్బరికాయలు కొడతాను, నాకు చాలా భక్తి, ప్రదర్శించుకోవడంలో ఏం ప్రయోజనం లేదు. సో మనలో ప్రేమ పెరగాలి, దోషబుద్ధి అనేది నశించాలి. తర్వాత లోపల నుంచి ఆనందం, కారణం లేకుండా ఆనందం రావాలి. ఏదో కారణం, నాకు మంచి డ్రెస్ కొనుక్కుంటే ఆనందం, లేకపోతే బంగారం కొనుక్కుంటే ఆనందం, కారు కొనుక్కుంటే ఆనందం, ఇది కాదు ఆనందం. ఏమీ లేకుండా ఆనందం, జస్ట్ అది. సో ఇది మనకి భగవంతుని దగ్గరికి వెళ్తున్నాం అనడానికి లక్షణాలు అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం యానిషా సర్వభూతానని చెప్పుకుంటున్నాం కదా. సో ఎవరికి, వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి స్పష్టంగా చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళు భగవంతుడే కనిపిస్తారు. ఎంతమంది చూసినా ఒకటి, ఎంతమందిని చూసినా ఒకటే చూస్తారు వాళ్ళు. అది వాళ్ళకి రాత్రి ఎంతమంది చూసినా ఒకటే చూస్తారంటే, మీకు మళ్ళీ శివానందజీ మహారాజ్ లైఫ్లో నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. శివానందజీ మహారాజు ఆయన ప్రెసిడెంట్గా ఉన్న రోజుల్లో ఆయనకి అప్పుడు పక్షవాతం వచ్చింది, అసలు కూర్చునే పరిస్థితి లేదు. అట్లాంటిది ఒక రోజు ఆయన, నాకు ఈ ఎగ్జాంపుల్ అంటే చాలా ఇష్టం, నేను మరీ చాలాసార్లు చెప్పుకుంటాను. అందరూ వస్తున్నారు ప్రణామం చేయడానికి వస్తున్నారు మహారాజ్కి. ఈ మహారాజు ఏం చేస్తున్నారు, చెయ్యి సరిగ్గా రావట్లేదు. ఒంగురు ఎట్లా పెట్టి వాళ్ళందరికీ నమస్కారం చెప్తున్నారు. ఇట్లా కష్టపడి ప్రతి వాళ్ళకి ఆయన నమస్కారం చెప్తున్నారు. చెప్తూ ఉంటే అందరూ వెళ్ళిపోయారు, భక్తులందరూ కూడా వెళ్ళిపోతే ఈయన దగ్గర ఉన్న సేవకుడు చెప్తున్నాడు అనమాట, ఎందుకు వాళ్ళందరికీ మీరు నమస్కారం చేస్తారు, ఎందుకు మీకు వాళ్ళు నమస్కారం చేయడానికి వచ్చారు కదా, వాళ్ళు బాధపడతారు మీరు అలా చేస్తే అంటే. అప్పుడు ఆయన అంటారు, నేనేం చేయను, వాళ్ళు ఒక్కొక్కరు లోపలికి వస్తూ ఉంటే కేవలం కాంతి నాకు కనిపిస్తుంది, కాంతి, నేను మనుషులు చూడట్లేదు, కాంతి కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత జస్ట్ మసక మసకగా వాళ్ళు, అప్పుడు నాకు అర్థమవుతుంది వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ ఏ రంగు, అది కూడా మసక మసకగా కనిపిస్తుంది, ఏ రంగు బట్టలు వేసుకున్నారు, వాళ్ళ స్థాయి చూడండి ఎలా ఉందో. మనం ఎక్కడైతే సాధారణమైన వస్తువులను చూస్తున్నామో వాళ్ళు చైతన్యాన్ని చూస్తున్నారు. ఇవన్నీ జరిగిన సంఘటనలు, జరిగిన సంఘటనలు మీరన్నీ కూడా సైంటిఫిక్గా మీరు ఆలోచించండి అనమాట. మనసు మనం దేనిలో వేస్తే అదే మనకు చూపిస్తుంది. మనం ఏం చేస్తామన్నమాట, దీనికి అలవాటు పడిపోయాం కదా, మనుషులను విభజించడం నేర్చుకున్నాం. మనం ఎదురుగా రాగానే వీళ్ళేంటి, వీళ్ళు బ్రాహ్మణుల, వీళ్ళు క్యాస్ట్ ఏంటి, ఇవి ఆలోచిస్తాం మనం. వీళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ దేహాన్నే చూస్తాం మనం. ఈ అలవాటు అయిపోయింది. మనం భగవంతుని చూడాలి అంటే మన దృష్టిని మార్చుకోవాలి. మనం జ్ఞాన దృష్టి చూపించాలి. జ్ఞానాంజన శ్రీరామకృష్ణులు అంటారు, జ్ఞానాంజన, జ్ఞానం అనే దృష్టితో చూడాలి, అప్పుడు దివ్య దృష్టి కలుగుతుంది. చూసిన వాళ్ళందరినీ చూడండి, ఎవరైనా సరే అందరినీ సమానంగా చూస్తే వాళ్ళని మనం ఎక్కువ ఇష్టపడతాం. ఒకళ్ళ మీద పార్షియాలిటీ చూపించారనుకోండి, ఒకళ్ళు ఎక్కువ ఇష్టం, ఒకళ్ళు తక్కువ ఇష్టం. ఎవరైనా మహాత్ములు మనం ఇష్టపడతాము వాళ్ళని, అందరినీ సమానంగా ప్రేమిస్తాడు, తక్కువగా ఉన్నవాళ్ళు, పెద్దగా ఉన్నవాళ్ళు. ఈ సమదృష్టి ఎప్పుడు కలుగుతుంది, ఈ ఆత్మదృష్టి కలిగినప్పుడే కలుగుతుంది. అందువల్ల మనం ఏంటంటే మనిషిని చూడగానే ఫస్ట్ గురుమహారాజు గుర్తుకొస్తున్నారా అనేది ఆలోచించుకోవాలి. లేకపోతే మీకు ఎవరైతే రాముడు, ఎవరైతే భగవంతుడు అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు గుర్తొస్తున్నారు. ఇది రోజు మనం చేసుకునే టెస్ట్. ఎటుపక్క నేను వేసినా నాకు అక్కడ గురుమహారాజు మొహం కనిపిస్తుందా, ఇదే మన టెస్ట్. చివరిలో మనకు మనల్ని రక్షించేది అదే. మన డబ్బులు, ఆస్తులు, మీ పిల్లలు ఎవ్వరూ రక్షించలేరు. ఒకటి ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. రోజు మనం ప్రయత్నం చేయాలి. ఎవరికి తెలియక్కర్లేదు అది, ఎవరికి తెలియక్కర్లేదు. రోజు మనం ఎంతవరకు విజయవంతమవుతాం ఆ ప్రాక్టీస్లో, అది భగవంతుని చూడడానికి ప్రయత్నం చేస్తే అది చాలా ఆనందం అన్నది లోపల కలుగుతుంది అన్నమాట. సో అది చెప్తున్నారు. ఎవరైతే ఈ అవిద్యలో ఉంటారో, అజ్ఞానంలో ఉంటారో, వాళ్ళు కేవలం డివిజన్స్ చూస్తారు. డివిజన్స్ అంటే చూడండి, భగవద్గీతలో శ్లోకం ఉంది, మీరు దేని ద్వారా ఈ విభజించబడిన వాటిలో ఒకే దాన్ని చూస్తారో అదే నిజమైన జ్ఞానం అని చెప్తున్నారన్నమాట. సో అది సాత్వికమైన జ్ఞానం, అది మనం వీళ్ళు చూస్తారు. అంతవరకు మన అవిద్యలో ఉన్నట్లే. ఎవరైతే ఈ ఏకాత్మ దృష్టిలో ప్రతిష్ఠితమయ్యారో వాళ్ళకి చేయాల్సిన పని ఏమీ లేదు ఈ ప్రపంచంలో. వాళ్ళు జ్ఞాన నిష్ఠ, ఇందాక మనం చెప్పుకున్నామే, జ్ఞాన యోగ నిష్ఠలో వాళ్ళు ఉంటారు.
కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మన అవిద్యలో ఉన్నాం, అవిద్యలోనే మనం నిర్ణయాలు తీసుకుంటాం. అందుకే మన డ్యూటీలు, నాకు ఈ డ్యూటీ అంటాం, ఆ డ్యూటీ అంటాం, సరిగ్గా మనకి ఏంటంటే భగవంతుని గురించి ఆలోచించడం అన్ని డ్యూటీలు గుర్తుకొచ్చేస్తాయి. ఎందుకంటే మనకి ఇంకా అజ్ఞానంలో ఉన్నాం, అక్కడ తప్పదు అది. ఈ అజ్ఞానంలో ఉన్నంత వరకు కూడా అజ్ఞానమే మనకు ప్రమాణం అనమాట. వేదాలు, ఈవెన్ వేదాల్లో కూడా, వేదాల్లో ఇచ్చేయమన్నారు, అచ్చేయమన్నారు, ఇచ్చేయమన్నారు, అచ్చేయమన్నారు, కానీ ఒక్కసారి ఇందాక మాతాజీ చెప్పారు శ్లోకం, మొత్తం అంతా కూడా నీళ్లు ఉన్నప్పుడు ఇంకా చిన్న చిన్న బావులు తవ్వుకుని ఏంటి అంటే అనుభూతి లోపల ఉన్నప్పుడు, అంతా కూడా భగవన్మయమే అనే అనుభూతి ఉన్నప్పుడు ఇంకా చిన్న చిన్న పుస్తకాలు ఇవన్నీ వేదాలు కూడా అవసరం లేదని చెప్తున్నారు. మనం చూడండి మన ధర్మం ఎంత ధైర్యం. మొత్తం మన సంస్కృతికి మూలం వేదాలు. ఒక్క హిందూ ధర్మం తప్ప ఎవరు అలా చెప్పరు. ఆ పుస్తకంలో రాసింది నువ్వు పాటించకపోతే నిన్ను ఒప్పుకోరు. కానీ మన ధర్మం అలా కాదు. పుస్తకంలో ఉన్నది ఏం కాదు, అది అనుభూతి కావాలి. అనుభూతి ప్రాథమికం అన్నమాట. అనుభూతి వస్తే పుస్తకాలన్నీ కూడా పక్కన పెట్టేయచ్చు అని చెప్తున్నారు. సో అలా ఎవరికైతే అనుభూతి కలిగిందో వాళ్ళు జ్ఞాననిష్టలో ఉంటారు. అంతవరకు కూడా మనం అందరూ అజ్ఞానంలో ఉన్నట్లే. అజ్ఞానంలో ఎందుకు అంటున్నాము, ఏదైతే అశాశ్వతమో దాన్ని శాశ్వతం అనుకుంటున్నాం, అదే అజ్ఞానం. ఏది అశాశ్వతం మనకు ఎవరో చెప్పాలి, ఈ రోజున రేపు పోయేదంతా అశాశ్వతం, దాన్ని పట్టుకుని వేలాడుతున్నాం. అందువల్ల అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి అజ్ఞానంలోనే మనకి ఈ డ్యూటీలు, ఆ డ్యూటీలు, ఆ డ్యూటీలు పట్టుకుని కాలం మనం వెళ్తున్నాము. సో ఇక్కడ మనం ఒకసారి జ్ఞానం కలిగిన తర్వాత ఇంకా రెండు ఉండదు, అక్కడ ఒకటే భగవంతుడు, ఒకటే అది, ఈ రెండు రకాల నిష్ఠలు. సో ఇట్లా ఉన్న వాళ్ళకి, వాళ్ళకి ఇవన్నీ కూడా మనం రోజు ఇవన్నీ తాపత్రయాలు పడుతుంటే వాళ్ళకి నవ్వొస్తూ ఉంటుంది. మనకేమో వీళ్ళేంటి అసలు ఇంత ఎంజాయ్మెంట్ ఉంటే ఈ లైఫ్లో, వీళ్ళు ఏంటి అసలు వాళ్ళు కూర్చొని ఏం చేస్తున్నారు మమ్మల్ని అంటే చెప్తున్నాను. మామూలుగా మేము సన్యాసం అయిపోయింది అన్నీ అయిపోయినా అనుకోవద్దు, మాకు అన్నీ స్ట్రగుల్ అనమాట, మాకు కూడా స్ట్రగులే. కానీ ఆ నిష్ఠలో ఎవరైతే అంటే రోజు ఒకే బట్టలు కట్టుకోవడానికి మీకు ఏమనిపించట్లేదా, ఒకే రకమా? నన్ను చిన్నపిల్లలు చాలామంది అడుగుతూ ఉంటారు, మాతాజీ మీకు ఒకే డ్రెస్ ఒక డ్రెస్సు లేవా? డ్రెస్సులు ఉన్నాయి నాయన, కానీ ఉన్నది ఒకే రంగు. సో ఈ రకరకాలు ఏంటంటే ఇందులో ఉన్న వాళ్ళకేమో చూస్తే అయ్యో వాళ్ళు ఏదో కష్టపడిపోతున్నారు వాళ్ళ బాధ, వాళ్ళేమో ఇక్కడ కష్టపడిపోతున్నారు వాళ్ళు అనుకుంటారు. అందరూ అజ్ఞానంలోనే ఉన్నాం ఎవరు. సో మనకి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కో చోట ఆనందం మనం అందులో. సో చివరికి ఏంటంటే అన్ని, ఇంకా ఫైనల్గా వర్డ్ ఏంటంటే అన్ని కోరికలను కూడా ఎవరైతే విహాయ కామాన్ ఎస్ సర్వాన్ పుమాన్స్ చరతి నిస్పృహ, ఏ అటాచ్మెంట్ లేకుండా ఉంటారో, నిర్మమః నిరహంకారః ఎలా ఉంటారో వాళ్ళు పరమశాంతిని పొందుతారు జీవితంలో. దీన్నే బ్రాహ్మీ స్థితి అంటారు. బ్రాహ్మీ స్థితి అంటే భగవంతుల్లో ప్రతిష్ఠితమైనటువంటి జీవితం. దానిని ఇట్లా మనం చనిపోయే ముందు కలిగినప్పటికీ కూడా మనకు అన్ని రకాల యొక్క బంధాలు తెగిపోయి మనం భగవతత్వంలో ప్రతిష్ఠితమవుతాము అని చెప్తున్నారు. దీంతో ఇది ముగిసింది. శంకర భాష్యాన్ని చాలా క్లుప్తంగా మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాం. ఇప్పుడు మనకి కొంచెం టైం ఉంది, ఒక 10 నిమిషాలు ఉంది. చక్కగా ఎవరైనా సరే మీలో 2వ అధ్యాయంలో అంటే మాకు ఒక తృప్తి కలగాలి. ఇప్పుడు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయామా, కూర్చోబెట్టి వాళ్ళని కొట్టి 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 ఏవో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయామా, నిజంగా వాళ్ళకి అర్థమైందా? ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మాకు కూడా ప్రోత్సాహం కలుగుతుంది. మీరు ఎవరైనా వచ్చి శ్రావ్యరా, ఎవరైనా వచ్చి మీకేంటంటే మీకు అర్థమయ్యింది, ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు తీసుకోగలిగారు, మన జీవితానికి అన్వయించుకుంటూ, ఆత్మ ఆత్మ అలాంటివి వదిలేసేయండి, ఆత్మ పక్కన పెట్టండి, మనకి ఈ జీవితానికి అన్వయించుకుంటూ ఎంతవరకు మనం తీసుకోగలిగాం, ఇటువంటిది చదవడం వల్ల మనకు ఎంతవరకు లాభదాయకం, మన జీవితాల్లో ఎంతవరకు మన యొక్క జీవిత యొక్క క్వాలిటీని మనం ఎలా పెంచుకోగలం అన్నది మనం ఇప్పుడు కొంచెం తెలుసుకుందాము. నేను దీంతో ఒకసారి శాంతి మంత్రించుకుంటాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.